ఐటీ అధికారులు మీ ఇల్లు సోదా చేసినప్పుడు 800 కోట్లు పట్టుపడ్డారని చెప్పి ఒక ఆరోపణ ఉంది, నిజమేనా సార్? ఇది ఈ రోజుల్లో 800 కోట్లు ఎవరు ఉంటాయా? నమ్మొచ్చా? అనిల్ అంబానీ తానే ఆదాని తానే అంతకు అంత అమౌంట్ ఉండదు. అంటే జనము 10 మందికి హెల్ప్ చేస్తుండని చెప్పి ఈర్ష. నాకు ఈ రోజు నేను రూపాయి వస్తే దాంట్లో ఆటన జనానికే ఇస్తా, పబ్లిక్కే ఇస్తా. ఏంటంటే ఈ ప్రాంతం కొంచెం రియల్ ఎస్టేట్గా బాగా డెవలప్ అయింది. నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచే నేను బిజినెస్లు ఎక్కువ చేస్తాను కాబట్టి, చిన్నప్పటి నుంచి బిజినెస్ యాక్టివ్ ఉన్నా కాబట్టి ఫ్లాట్లు అమ్మేది, ఫ్లాట్లు కొనేది, ఆ బిజినెస్ ఉన్నాం. రియల్ ఎస్టేట్ రంగం ఉన్నాం కాబట్టి 4 రూపాయలు 4 సంపాదించినాం. ఇప్పుడు 1000 కోట్లు ఉంటే ఉన్నది ప్రతిపక్ష పార్టీ, నేను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షం వాళ్ళు ఉన్నారు. ఈ అధికార పార్టీ వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయి, మేము ప్రతిపక్షంలో మా మీద కేసులు ఉన్నాయి. అక్రమంగా సంపాదిస్తే అధికార పార్టీ ఉంటుందా? ఇప్పుడు నేను కాంటెస్ట్ ఎమ్మెల్యే అనుకుంటున్నా, నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయాలని జనాలకు వెళ్తున్నా, మరి నా మీద లేనిపోయిన కేసు పెట్టొచ్చు కదా, నేను అక్రమంగా సంపాదిస్తే పెట్టొచ్చు కదా. ఐటీ దాడులు ఎందుకు జరిగాయి అంటే మా మీద పడరాని వాళ్ళు కొంతమంది ఈయన విచ్చలవిడిగా జనానికి ఖర్చు పెడుతున్నాడు, ఆలయం ఎక్కడ ఫిల్టర్ అవసరం ఉన్నా వాటర్ తాపిస్తున్నాడు, ఫిల్టర్ ఇస్తున్నాడు, జనాలకు అందుబాటులో ఉంటాడు, ఒక 4 అంబులెన్స్ పెట్టిండు, ఈయనకు ప్రజాదరణ పెరుగుతుంది, ఈయనకి ఎక్కడి నుంచో అక్రమంగా సంపాదన వచ్చిందని చెప్పి నా మీద అభ్యోగాలు. ఐటీ దాడులు జరిగింది వాస్తవమే, కానీ ఏం దొరకలేదు, నాతో ఏం దొరికినాయి? అట్లా పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు రాసుకో కొంతమంది రాయించారు కావాలని, అయినా అది నా మంచి కోసమే, జనం తెలిసిపోయింది. ఎందుకంటే ప్రజాసేవ చేస్తున్న మీద 4 రాళ్ళు వేస్తున్నారని చెప్పి జనం అర్థం చేసుకుని తప్ప ఏ కోట్లు లేవు. నాతను 50 రూపాయలు ఉంటే అందులో 20 రూపాయలు జనానికి ఇస్తా. నిత్యం మీరు చూడండి సోషల్ మీడియా కానీ టీవీలలో కానీ దేంట్లో కూడా చనిపోయిన కుటుంబాలకు, పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఎవరికైనా జబ్బు చేస్తే, ఎవరికైనా జలుబు చేస్తే వాళ్ళకు సాయం చేయడమే లక్ష్యం. ఆ తన కోట్లు ఉంటే నేను గిట్ల అనుకుంటా. ఇంకో పైరంజ మంచి కార్పొరేట్ హాస్పిటల్ అయితే అందరికి హాస్పిటల్లో సేవ చేయిస్తా, ఇంకా కొంతమంది విద్యార్థులను చదివిస్తా. కానీ నేను సంపాదించిన దాంట్లో నాకు ఇక్కడ రియల్ ఎస్టేట్ కలిసి వచ్చింది, 4 రూపాయలు 4 సంపాదించింది వాస్తవమే. కష్టపడి నేను జనం నుంచి వచ్చిన కాబట్టి, సమాజం నుంచి వచ్చిన కాబట్టి, వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత బాధపడతారు, వాళ్ళకు 10,000 సాయం చేస్తే వాళ్ళు తృప్తి పడతారు, అరే మా బిడ్డ మాకు 10,000 సాయం చేసినాను. ఆ రకంగా సేవా గుణం తప్ప ఏదో మా తాత మా నాయన 100 కోట్లు సంపాదించలే. అప్పుడు మాకు 10 ఎకరాలు ఉంటే దాన్ని వ్యవసాయం చేసుకుని మేము జీవనం గడిపేది. మేము చదువుకునే టైంలో మీకు చెప్పాను కూలికి పోయాను అని చెప్పినాం, మరి కూలికి పోయే స్థాయి నుంచి వీడికి వచ్చిన అంటే మా తాతయ్యని సంపాదించాలి కదా, మా నాన్నని సంపాదించాలి కదా. కాకపోతే మా అమ్మ మా అన్న మాకు ధైర్యం ఇచ్చి మమ్మల్ని కష్టపడి పైకి తెచ్చారు కాబట్టి ఈ కష్టంలో సంపాదించింది 10 రూపాయలు జనానికి పెడదామని, ప్రజాసేవ చేద్దామని. రేపంతా ప్రజలంతా కలిసి కూడా మా ఆలయకు ఆయలే ఎక్కడొస్తాడు మాకు సేవ చేస్తాడు అనుకుంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా, ఏ పదవికైనా నేను పోతా ముందుకు. అయితే సార్ మీకు తెలియకుండా మీ వ్యక్తులని ఒక లీడర్ పార్టీ మార్పించారని చెప్పి వాళ్ళని మీరు బెదిరించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారని చెప్పి ఒక వినికిడి, నిజమేనా సార్? ఇది మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు బెదిరియడానికి మేము అధికార పార్టీ కాదు, మాకు ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు. ఇప్పుడున్నది మేము కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఎవరికే ఇబ్బంది వచ్చినా వాళ్ళకు అండగా ఉంటున్నాం, వాళ్ళకు మనోధైర్యం ఇస్తున్నాం. వచ్చేది కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కాంగ్రెస్ వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇంకా కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కానీ అధికార పార్టీ వాళ్ళు కొంతమందిని ప్రలోభపెట్టి, కొంతమందిని మోసం చేసి మీకు నిధులు ఇప్పిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్, అంటే 2వ ముఖ్యమంత్రి, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన దగ్గరికి మాకిక్కడ కేసీఆర్ 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్న గుట్ట తాన కూడా 12 పోటీ చేస్తే కేసీఆర్ 4 గెలిచాడు. మేము కాంగ్రెస్ పార్టీ మా మిత్రపక్షాలు కలిసి 8 గెలిచినాం. అలాంటివి మాకు అధికారం లేకుండా మా కౌన్సిలర్లు ఇంకా ఉంటున్నారు, వీళ్ళకు నిధులు లేవు. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, స్థానిక సంస్థలకు నిధులు ఇస్తలేవు, సర్పంచ్లో ఎంపీడీసీ ఉత్సవ విగ్రహాలు చేసినాయి. వీళ్ళకి మేము నిధులు ఇస్తాం, మనిషి కోటి ఇస్తామని చెప్పి ప్రగతి భవన్ తీసుకుపోయి మాట్లాడే క్రమంలో వీళ్ళకి తెలియకుంటే కలగప్పారు. వాళ్ళకి అక్కడి నుంచే ఫోన్ చేశారు, అన్న మాకు ఏదో నిధులు ఇస్తామంటే వచ్చాం కానీ మేము మున్సిపల్ శాఖ మంత్రి, మా మున్సిపల్ మేము కౌన్సిలం కాబట్టి మాకు నిధులు ఇస్తామంటే వచ్చాం కానీ ఇట్లా కనుగొప్పని వద్దులే అని చెప్పి మేము ఇంటికి వస్తున్నాం, మళ్ళీ మా ఇంటికి వచ్చి నువ్వు కనుగొప్పేసాలు, మేము పార్టీలోనే వస్తాం, ఆ తెలియకుండా కనుగొప్ప మంత్రి వదల కప్పితే మేము ఏమనగలుగుతాం ఆడ, ప్రగతి భవన్లు మా ఫోన్లు గుంజుకొని మా కన్నులు కప్పిరన్నా అని చెప్పగానే మళ్ళీ వచ్చిన పోయిన 6 వచ్చారు. ఆ ఉన్న 2 కూడా ఉన్నారు, ఉన్న 2 ఏంటంటే రేపు పదవస్తుందేమో ఆశతో వాళ్ళు తప్ప వాళ్ళు భయపడుతూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎప్పుడున్నా అందరూ ఉన్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులే. కాకపోతే ఏంటంటే అధికార పార్టీ భయపెడతారు తప్ప ప్రతిపక్షంలో భయపెడతారు. ఎక్కడన్నా మాకు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఉన్న అధికార పార్టీ మొత్తం అధికార దుర్వినియోగం, ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తుంది, ప్రజలు మొత్తం భయభ్రాంతులు చేసి పార్టీలో చేర్పించుకుంటుంది. రేపు 2023లో కేసీఆర్ నావా మునిగిపోతుంది. ఎందుకంటే ఎక్కించుకుని మొత్తం 100 మంది ఎక్కిగా 200 మంది నావా ఎక్కితే ఉంటుందా? మునిగిపోతుంది, మొత్తానికి మునిగిపోతుంది. 2023లో కేసీఆర్ ఖచ్చితంగా ఇంటికి వెళ్తారు. ఇక్కడ స్థానికంగా మాత్రం ఆలేరులో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మొన్న ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ చేస్తే పోలీసులను పెట్టుకుని పోయేదాకా జనాలు రానియలే, ఆడోళ్లే వాళ్ళని వాటి గుంజులు, ఆడోళ్లే రాణిస్తారు ఇండ్లకు, గ్రామాలకు తిరగలేసలేదు. రేపు ఇంకొక 6 నెలలు అయితే ఈ ఎమ్మెల్యేలని మంత్రులను గ్రామాల్లో కూడా తిరిగి టీఆర్ఎస్ వాళ్ళను. టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ మీద గెలిచింది, 2002 సార్లు వచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పేరు లేకుండా, తెలంగాణ పేరు లేకుండా బీఆర్ఎస్ అని పెట్టినావు. దేనికోసం బీఆర్ఎస్ చేసినావు? తెలంగాణలో ఎవరిని ఉద్ధరించినని? తెలంగాణ రైతులకు న్యాయం చేసినావా? తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేసినావా? నిరుద్యోగులు నిరుద్యోగిత అన్నావు, ఇలా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అన్నావు. ఫస్ట్ నేను ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, లేకపోతే అరువులందరికి 5 లక్షలు ఇస్తాను, మళ్ళీ అదే 3 లక్షలు ఇస్తాను. ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఏ ఊళ్ళో కాలే. నేను తండాకు పోయినాం, ఓ గుడిసెలు చూస్తే 6 పిల్లలు సంసారం చేయాలి ఒక ఇంట్లో. ఆ గుడిసె చూస్తే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నేను చెప్పిన 1 లక్ష రూపాయలు ఇస్తామా రేకులు వేసుకొని చెప్పిన. మొన్న కూడా పాదయాత్రలో ఇక్కడ ఆత్మకూరులో ఇంటికి పోయినా, ఎస్సీలు ప్యూర్ గుడిసే, మాకు అన్నం పెట్టరు, భోజనం పెట్టరు. ఆ ఎస్సీలైనా వాళ్ళ మీద ప్రేమ చూడు, మాకు అన్నం పెట్టరు. అప్పుడే చెప్పిన మీరు ఇల్లు కట్టుకోమా, 1 లక్ష రూపాయలు ఇస్తాను చెప్పిన. వాళ్ళిద్దరికీ ఇల్లు కట్టించాం. ఇలా ప్రభుత్వం అధికారంలో ఉండి ఎవరు కట్టేయలేకపోయింది. కనీసం కాంగ్రెస్ అప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చేది, ఏ పేదోడైనా ఇల్లు కట్టుకుంటే 1 లక్ష రూపాయలు సాయం చేసేది, ఇంత సిమెంట్ ఇంత సలాకు వచ్చే తోడయ్యేది. కానీ ఇప్పుడు ఎవరికి? కాంగ్రెస్ కట్టి 70 ఇండ్లు, నేను వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. ఎంతమంది కట్టించిన డబుల్ బెడ్రూమ్? కేసీఆర్ మాయ మాటలు, మోసపూరిత మాటలు ఖచ్చితంగా ఈసారి 2023లో బొంద పెడతారు కేసీఆర్. సార్, అయితే ఒక లీడరు మీకు సవాల్ విసిరి మీరు గెలవబోతున్నారని చెప్పేసి మీ మీద ఏదో కుట్ర జరిగిందంట, నిజమేనా సార్ ఇది? అంటే నేను ఎంపీడీసీ పోటీ చేసినప్పుడు నేను స్థానికేతరుడు పోటీ చేస్తుండు అని చెప్పి కొన్ని కుట్రలు జరిగి చేయబోయారు. కానీ ఇక్కడ స్థానికంగా నాకు నా మిత్రులు, నా క్లాస్మేట్స్ 100 మంది దాకా ఉంటారు. వాళ్ళంతా కూడా ఈయన స్థానికుడు కాకుండా ఇక్కడ లోకల్ అందరికి అందుబాటులో ఉంటాడు, పనులు చేస్తాడు, సేవ చేస్తాడు అని చెప్పి నా ఫ్రెండ్స్ అంతా కూడా కష్టపడి నన్ను ఇక్కడ నా స్థానికేతరుడైనా ఎంపీటీసీ భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారు. నేను గెలుస్తున్నాను ముందే వాళ్ళు పసిగట్టి నా మీద ఆయన పోటీ చేయాలనుకున్నప్పుడు స్కూట్లో పోయాడు, ఇంకో నా మీద పోటీ చేయాలనుకున్నా కూడా ఆ పోటీకి నిలవలేకపోయారు. అంటే ఫస్టే పోటీ నుంచి తప్పుకొని భయపడ్డారు. కాబట్టి ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడ స్థానికంగా నాకున్నటువంటి నా మిత్రులు కానీ, నా క్లాస్మేట్స్ కానీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంపీటీసీ భారీ మెజార్టీతో గెలిపించింది. ఓకే, అయితే సార్ మీ మీద ఒక బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని చెప్పేసి విన్నాను, నిజమేనా సార్ అది? ఆ బెదిరింపు నిజమే. కొంతమంది ఏంటంటే కొంత అమౌంట్ డిమాండ్ చేయాలి, కొంతమంది ఆకతాయి పిల్లలతోటి నేను చంపేస్తామంటే నేను అప్పుడే చెప్పినా, అదే నేను చేసేది ప్రజల కోసం రా, ఫస్ట్ ఇంక 20 ఏళ్ళకు 10 ఏళ్ళకు వస్తాం, నువ్వు చంపి ఇప్పుడు చంపి నాకు ఏం ఇబ్బంది లేదు. కానీ నువ్వు 5 కోట్లు అడిగేంత వ్యక్తివి కావున అతను 5 కోట్లు ఎందుకుంటాయి, ఇలా 50 వస్తే 50 వంచేస్తా, 100 రూపాయలు వస్తే 100 రూపాయలు వంచేస్తావు, కోట్లు దానం పెట్టుకోనరా, నీకేమో సహాయం కావాలంటే నేను ఇస్తారా, నువ్వేమైనా ఇల్లు కట్టుకుంటావా, లేకపోతే పెళ్లి చేసుకుంటావా, లేకపోతే చదువుకుంటావా, ఆ రకంగా సహాయం చేస్తా తప్ప నేను కోట్లు ఇచ్చే వ్యక్తిని కాదు, నిత్యం ప్రజల కోసం సేవ చేసే వ్యక్తిని. కాబట్టి ఏదో నీ బెదిరింపంటే సిపి గారు అప్పుడు మహేష్ భగవత్ ఉండే, అరే హైలే గారు నేను బేరీ సంపుతాను అట్లెట్లా మాట్లాడితే నేను నిత్యం జనంలో ఉంటాను, నాకు భయమైంది సార్ అని చెప్పిన వాళ్ళు కూడా మహేష్ భగవత్ గారు కూడా 1 వారం 10 రోజులే వాళ్ళని పట్టుకొని ఆ జైలు కూడా పంపడం జరిగింది. ఇవన్నీ రాజకీయాల కుట్ర. ఎందుకంటే ఎట్లా బేరిస్తే జనాలలో సేవ చేస్తూ తక్కువైతాడు, రాజకీయం కంటే కూడా సేవ కార్యక్రమం ఎక్కువ చేస్తున్నాం కదా, దాన్ని కొంతమంది జీర్ణించుకోలేక ఈ బెదిరింపు కాల్స్, ఐటీ రైట్స్, ఈ పార్టీలో కొన్ని విభేదాలు ఇవన్నీ కామన్. ఆలేరు ప్రజల ఆశీస్సులున్నంత వరకు నేను సేవ చేసుకుంటూ పోతా. అందరేమో నాయకులు అనుకుంటున్నారు, నేను నాయకుని కాదు, నేను సేవకుని, ఆలేరు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. ఓకే, అయితే మీకు పదవి ఉన్నా లేకపోయినా ఆల్రెడీ ప్రజలకి దగ్గరగా ఉన్నారు కాబట్టి మీ పేరు మీద ఒక ఫౌండేషన్ అనేది కూడా ఉంది అని చెప్పేసి విన్నాం, అదేంటి సార్? నేను అనుకున్నా నా ఆలేరు ప్రజల కన్నా నేను గ్రామాలలో మంచిని రాపియాలనే ఉద్దేశంతో సుమారు ఆలేరులో 204 గ్రామాలకు ఇప్పటికి 150 గ్రామాలకు మేము ఫిల్టర్ చేయగలిగినాం. ఆ మంచిని రాపియాలనే ఉద్దేశం ఫస్ట్ మా సంకల్పం. దానికి మా 2018లో మా బిర్లా ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. ఒక 9 సభ్యులు మా మిత్రులు, వాళ్ళ సహకారంతో కొంతమంది మాకు దాతలు కూడా సహకరించారు. వాళ్ళందరితోటి ఒక బిర్లా ఫౌండేషన్ స్థాపించి ఇప్పటి వరకు 150 ఫిల్టర్ ఇచ్చినాం. ప్రతి ఇంటికి ఒక 20 లీటర్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా మంచినీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి గ్రామంలో మనవంతు బాధ్యతగా ఫిల్టర్ పెట్టి మంచినీళ్ళు ఫ్లోరిన్ లేకుండా, ఫ్లోరిన్ రహిత నీళ్ళు తాపాలనే ముఖ్య ఉద్దేశంతో మా బిర్లా ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికి కూడా ప్రజలను ఆదరిస్తున్నారు. ఆ బిర్లా ఫౌండేషన్ ద్వారానే అంబులెన్స్ సేవల కార్యక్రమాలు కూడా జరిపిస్తుంది. ఓకే, అయితే సార్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసే పనులు ఏంటి సార్ ప్రజలకి? రేపు ఆలయ ప్రజలు ఆశీర్వించి నాకు 10 ఇట్లా కట్టబెడితే ప్రభుత్వంతో కొట్లాడి ఇంకా నేను సేవ చేస్తా. వాస్తవానికి కూడా రాబోయే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలు ఫెయిల్ అయింది. కేసీఆర్ చెప్తున్నాడు ఏడాది బాగా డెవలప్ అయిందని చెప్తున్నాడు. కానీ ఒక గుట్ట డెవలప్ అయితే కాదు, గుట్ట కింద ఉన్న వాళ్ళు డెవలప్ కాలేదు కదా. గుట్ట అభివృద్ధి పేరుతోటి ఇక కింద 500 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. अवी कूलगొట్టి ఫ్లైఓవర్ వేసర్ की హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు డైరెక్ట్ దర్శనం పోతున్నారు మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ వాళ్ళు స్టే చేసేటప్పుడు హోటల్ టిఫిన్ లేకపోతే చాయ మిల్సా చేస్తారు ఆ పిల్లలు ఉంటే కొంచెం షాపింగ్ చేస్తారు ఇయర్ ఎవరు షాపింగ్ చేయలేని పరిస్థితి కొండ మీద దుకాణం లేని పరిస్థితి ఇయర్ గుట్ట కింద ఇంత పెద్ద అభివృద్ధి అంటే కనీసం 1000 కుటుంబాలు రోడ్ల పడ్డాయి ఇయర్ కేసీఆర్ పతనం యారు ఉంటే స్టార్ట్ అవుతది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గంగూరి సుంతా మహేందర్ రెడ్డికి ఈసారి డిపాజిట్ కూడా రాదు ఏమన్నా 1000 కోట్లు సంపాదించింది తప్ప మళ్ళా 1000 కోట్లు ఏం చేస్తుంది ఎలక్షన్లప్పుడు ఓటుకు 20000 ఇస్తారా ఐలేయ సేవ మాకేంది మేము డబ్బులు ఇచ్చుకుంటాం అన్నారు నీ డబ్బులా ఐలేయ సేవ అనే ప్రజలు ఆలోచన చేస్తారు మీకు ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టే దగ్గర పడ్డాయి ఇక మా మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేనా మొత్తం బెదిరింపులే ఒక షాడో ఎమ్మెల్యేనా ఈ ఎమ్మెల్యే కలవాలంటే ఫస్ట్ ఆయన కలవాలి ఆయన దర్శనం చేసుకున్నాకనే ఆ ఎమ్మెల్యే దర్శనం చేసుకోవాలి అంత పెద్ద షాడో భరించలేకపోతున్నారు ఆ సొంత పార్టీలు అంటారు వీడు ఎప్పుడు మునిగిపోతారు నాయన అని చెప్పి ఎదురు చూస్తున్నారు అందుకే సేవ చేసినోనికి ఎవరైనా ప్రజలు గుర్తింపిస్తారు సేవే లక్ష్యం. ఓకే అయితే సాధారణంగా రాజకీయ నాయకుల మీద ఇప్పుడున్న ప్రభుత్వం వల్లనో లేకపోతే ఇంతకు ముందు జరిగిన పరిణామాల వల్లనో ప్రజలకి రాజకీయ నాయకులు సేవ చేస్తారు అన్న నమ్మకం కోల్పోయారు జనాలు. సో ఆ భరోసాను మళ్ళీ మీరు ఇవ్వగలుగుతారనుకుంటున్నారా? మీరు ఇష్టం కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో పబ్లిక్ కూడా ఏం చూస్తారంటే జనాలు కూడా కొంతమంది మాకేమొస్తుంది గతంలో గ్రామాలకు వెళ్ళినప్పుడు అయ్యా మా గ్రామానికి ఒక స్కూల్ కావాలి మా గ్రామానికి ఒక వాటర్ ట్యాంక్ కావాలి మా గ్రామానికి ఒక రోడ్ కావాలి అని అడిగేవాళ్ళు. ఇవాళ ఏమన్నా నాకేమిస్తావు నీకు ఇస్తే నా మళ్ళీ నా ఇంట్లో మా పిల్లలకి ఏమిస్తావు మాకేమొస్తుంది చూస్తాం తప్ప అసలు ప్రజాస్వామ్యాన్ని మొత్తం క్లీన్ చేసే విధంగా ఇలా వాస్తవాన్ని కూడా ఆ జనాలు కూడా తయారయ్యారు. మాకు ఈ నాయకుడు అనుకుంటే మా నాయకుడు మా ఊళ్ళో రోడ్ వేస్తాడు లేకపోతే మా ఊళ్ళో మంచి డ్రైనేజ్ కడతాడు మా ఊరిలో నీళ్ళ ట్యాంక్ ఉంటుంది మా ఊళ్ళో మంచిలు దాపిస్తాడు అనే ఆలోచన పోయింది జనాలకి. ఆ లీడర్లు ఏం చేస్తున్నారు ఏమి ఇస్తామంటే లీడర్లు ఏం చేస్తున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించి మళ్ళీ ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాలనే కాన్సెప్ట్ పోయింది. ఒక్క ఆలరే కాదు ఉన్న భారతదేశ ప్రజలు మొత్తం అదే అలవాటు అయిపోయారు దానితో రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించాలి రేపు జనాలకు పెట్టాలని చూస్తుంది తప్ప సేవా కార్యక్రమం మీద దృష్టి పెడతలేరు. అంటే ఇవాళ పోయి ఆ ఇంటికి పోయి సేవ చేస్తే ఏమొస్తుంది ఎలక్షన్లు అప్పుడే పోయి డబ్బులు ఇవ్వచ్చు కదా ఎలక్షన్ డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అంటే ప్రజలు తెలివికల్లో డబ్బులు చూస్తారు నీకు సేవ చూస్తారు ఇక్కడ రెండు ఒకెత్తాయి కానీ కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం డబ్బుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఆ డబ్బు వ్యవస్థ అనేది ఎలక్షన్ కమిషన్ కానీ అది పలు ప్రజలు కూడా స్వచ్ఛందంగా డబ్బులను అవాయిడ్ చేయాలి. ఎవరైతే నీకు ఆపద వస్తుందో ఎవరైతే నీ గ్రామానికి మేలు చేస్తాడో ఎవరైతే నీ కాన్షియన్స్ డెవలప్ చేస్తాడో నీధులు నీళ్లు ఎవరైతే తెస్తారో మనకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో వాళ్ళని ప్రజలు గుర్తించి ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఇంకా కూడా పరిరక్షించబడుతుంది. వాస్తవానికి 2023లో ఖచ్చితంగా ప్రజలు చేస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్టీ ఎస్సీలకు భూములు పంచింది ఎస్టీ ఎస్సీలకు ఇండ్లు కట్టింది మేము తండాలో పోతుంటే అయ్యా ఇంద్రమ్మ కట్టించిన ఇల్లు అంటారు ఈ జాగలు కూడా ఇంద్రమ్మ ఇచ్చిందని చెప్తారు. మరి ఇప్పుడు అట్లాంటిది ఏ ఒక్క గ్రామంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక డబుల్ బెడ్రూమ్ కట్టలే ఎప్పుడు లంబర్ తండాలలో గూడాలలో ఎస్సీలకు భూములు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కుంటున్నాడు వీళ్ళు పల్ల ప్రగతి పేరు మీద ప్రకృతి వనం పేరు మీద ఆ ఎస్సీలకు ఇచ్చిన భూములు ఆ పోడు భూములు గుంజుకొని ఇలా ఈ పెన్షన్ ధరల మీద ఇవన్నీ చేసి ట్యాక్స్లు చేసి మేము పెన్షన్ ఇస్తున్నా అంటున్నారు. ఇలా జనాలు అర్థం చేసుకోరు నువ్వు పెన్షన్ ఎక్కడి నుంచి చేస్తున్నావు మా మీద ధరలు పెంచి మా మీద తీసుకొని మా మీద ట్యాక్స్లు వేసే మా భూములు గుంజుకొని ఆ భూములు అమ్మి మాకు డబ్బులు ఇస్తున్నావు. ఇలా రైతు బంధుని పెట్టిండు కేసీఆర్ ఎంతమందికి రైతు బంధు అవకాశం వస్తుంది 100 ఎకరాలలోకి రైతు బంధే మంత్రి మల్లారెడ్డి 600 కోట్లు అన్ని విద్యా సంస్థలను కూడా ఇలా లక్షల కొద్దిగా రైతు బంధు వస్తుంది. ఇలా ఎస్సీ ఎస్టీలకు భూములు ఎక్కడున్నాయి ఎవరికి ఎకరం 2 ఎకరాలు కూడా ఎస్టీలకు లేవు ఎస్సీలకు లేవు మరి వాళ్ళకి రైతు బంధు కాదు ఇలా నాకు 2 లక్షల 3 లక్షల రైతు బంధు వస్తుంది నాకు అవసరమా రోజు నేను ప్రజలు సేవ చేసిన నాకు రైతు బంధు ఇస్తున్నాడు అర్థం ఉందా నాకు ఇచ్చే బదులు ఒక నా ఎస్సీ తమ్ములకు 10 మందికి నా ఎస్టీ సోదరులకు 10 మందికి లేదా భూమి లేనులకు సంవత్సరంకు 10,000 వాళ్ళ చదువులకి వాళ్ళ ఫీజులకి. కానీ కేసీఆర్ ఏంటంటే నేరుగా ఓట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఎలక్షన్ లో ఓటేసే రోజుల్లో కూడా ఫోన్లలో మెసేజ్ వస్తుంది అప్పుడు నీకు 50,000 పడ్డాయి నాకు 30,000 పడ్డాయని. ఇప్పుడు ఎవరైనా ఖాళీగా నాకు 50,000 అకౌంట్లో పడితే అది నాకు 50,000 విషయాన్ని ఓటేస్తాడా కదా అంటే ప్రజాస్వామ్యాన్ని ఓట్లతో కొంటున్నాడు కేసీఆర్. కానీ ఈ రెండు దఫాలు అర్థం చేసుకో కేసీఆర్ ను ఈసారి ఓట్లు కాదు కదా ఆయన వచ్చి కాళ్ళు మొక్కినా కేసీఆర్ ఓట్లు వేసే పరిస్థితి లేదు ఎందుకంటే రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు రాష్ట్ర ప్రజలు దివాలా తీయించాడు. ఇవాళ ఒక్కొక్క నెత్తి మీద 1,00,000-1,50,000 అప్పు ఉంది పుట్టిన బిడ్డ కూడా అప్పు ఉంది విద్యారంగం ఫెయిల్ చేసిండు విద్యను మొత్తం ప్రైవేట్ గా చేసిండు 5,000 స్కూళ్లు మూసి ఇవాళ ఊరికొక వైన్స్ తెరిచిండు ఇలా తాగమంటు దిగమంటు ఒక్క నెల రోజులు వైన్స్ బంద్ చేసి ప్రభుత్వాన్ని నడపమని కేసీఆర్ కేసీఆర్ అందరూ బ్రహ్మ ఒక్క మాట కేసీఆర్ అంటారు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, ఆ పెన్షన్ ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు అది ఇస్తున్నాడు కదా, కేసీఆర్ కిట్ అంటారు కదా. ఒక్క సంవత్సరం ఒక్క నెల సంవత్సరం కాదు ఒక్క నెల వయసు బంద్ చేసి ఆయన ప్రభుత్వం నడపం కోటరుపై 20 రూపాయలు తాగైతే 200 రూపాయలు అంటే కోటరు మీద 150 రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది. పేదలు తాగే ట్యాక్స్ కడితే నువ్వు జీతాలు ఇస్తున్నావు, ఇప్పుడు సక్రమంగా జీతాలు ఇస్తున్నాడు, ఇప్పుడు సక్రమంగా పెన్షన్లు ఇస్తున్నాడు, టైంకి ఇస్తున్నాడు. ఇలా మళ్ళా ఏది చదువు చెప్పే టీచర్లు కూడా ఎంతో నరకం యాతన చేస్తున్నాడు, ఏవో కొత్త కొత్త జీవోలు తెస్తున్నాడు. ఇలా పుట్టిన స్థానికంగా ఉన్న స్థానికంగా డ్యూటీ చేయలేకుండా ఎక్కడో పిల్ల పాపలు విడిచిపెట్టి వేరే తాను చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కేసీఆర్ మొత్తం దుర్మార్గ పాలన, ఆ తాయి పట్టుకుని తెల్లారు వేయాల్సి వస్తే ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తాడు. గతంలో మంత్రులు అంతా కూర్చొని మన రాష్ట్ర కేబినెట్ కూర్చొని ఏం చేద్దామో ఆలోచన చేసేది, ఆలోచన చేసి తెల్ల ఇంప్లిమెంట్ చేసేది. వీడు రాత్రి పెగులు తాగి తెల్లారు వేయాల్సి వస్తే అదే ఇంప్లిమెంట్ అవుతాడు. ఎప్పుడు అనుకుని రాత్రి నరసింహస్వామి గుట్ట కాబట్టి గుట్టకు వచ్చేస్తాడు, కథం వస్తే నేను 100 కోట్లు ఇస్తున్నా అంటాడు, ఇచ్చింది లేదు సచ్చింది లేదు. 2016లో స్టార్ట్ అయిన గుట్ట ఇప్పటికి ఇంకా కంప్లీట్ కాలే. 2016లో స్థానికులను తీసుకుపోయేమన్నాడు, ప్రగతి మనం పిలిచిండు, మంచి బిర్యానీ పెట్టిండు, పెట్టి మీకు షాపులు కోల్పోయిన వాళ్ళు మీకు ఇబ్బంది పడద్దు, మీకు షాపుకి షాపులు ఇస్తా, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టి తాళం వేసి తాళం చేయి నీకు ఇచ్చినాకనే నీ ఇల్లు పోగొడతాడు. మరి ఇల్లు పోగొట్టి 3 ఏళ్ళు అయింది, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు ఆ గుట్టలు ఒకసారి చూడు, హరికోసం పడుతున్నారు గుట్టల. 50 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి తాతల నుంచి స్వామివారిని నమ్ముకొని ఆయన పాదాల కాడ వచ్చే భక్తులు సేవ చేసుకుంటా ఇంత పేలాలో పుట్నాలో ఛాయో బిస్కెట్ అమ్ముకొని బతికిన వాళ్ళు ఇలా ఆ దుగ్రం పోయిన తర్వాత గుట్ట దేవుడు అభివృద్ధి అయితేంది, అభివృద్ధి ఆగిపోతుంది. ఓకే, అయితే సార్ మీరు ఇందాక చెప్పినట్టు వైన్ షాప్స్ గురించి ఇందాక ఒక టాపిక్ వచ్చింది. అయితే ఈ వైన్ షాప్స్ కి సంబంధించి పలానా ఒక గుడి దగ్గర నుంచి కానీ ఒక హాస్పిటల్ దగ్గర నుంచి కానీ పలానా ఇన్ని కిలోమీటర్స్ వరకు ఈ వైన్ షాప్స్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక వైన్ షాప్ పక్కనే ఒక హాస్పిటల్, ఒక పక్కనే ఒక టెంపుల్ మనకు కనబడుతూనే ఉన్నాయి. మరి ఇన్ని పర్మిషన్స్ అనేవి ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందంటారు? ఒకవేళ మీ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే ఇవన్నీ మూయించేస్తారా? మొత్తం మూయిస్తాం, అవసరం అయితే వైన్స్ లే బంద్ చేపిస్తాం. ఎవరో అవసరాలకు పెళ్లిలకు పేరంటాలకు ఏదో బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు సంతోషం కూడా మందు ఉండదు తప్ప నిత్యం గతంలో బ్రిటిష్ వాడు అలవాటు చేసిన ఛాయ్ ఎట్లుందో ఇప్పుడు కొత్త బ్రిటిష్ వాడు మన కేసీఆర్ ప్రతి ఒక్కరు వైన్స్ మంద నేర్పిండు. చిన్నపిల్లలు చనిపోతున్నారు, ఇలా రాష్ట్రంలో మొత్తం మాఫియా తయారైంది. గుట్కా అదేంది దాన్ని ఏమంటారు డ్రగ్స్ ప్రతి గ్రామం డ్రగ్స్ అమ్మా, చిన్న పిల్లలు సైకోలు అవుతున్నారు. సైకో వాడు అది డ్రగ్స్ వేసిన తర్వాత ఏం చేసాడో మనకు అర్థమవుతలేదు. చిన్న చిన్న పిల్లల మీద బలవంతం అలవుతున్నాయి. ఎంత రాష్ట్రం భ్రష్టు పట్టించిందంటే కేసీఆర్ మొత్తం తాగుడుకు బానిసలు చేసాడు. అంటే తాగితే విద్య తక్కువైతుంది, ఆ ప్రశ్నించేవాడు తక్కువైతాడు, మేధావులు కావద్దనే ఉద్దేశంతో మొత్తం వైన్స్లు పెట్టింది. ఇలా రేపు కనుక కేసీఆర్ వైన్స్ బంద్ చేస్తే ఆయన ప్రభుత్వం నడవలేదు, ఇలా లిక్కర్ మీదే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అంటే లిక్కర్ ఎవరు తాగుతారమ్మో? పేదోడు బాగా తాగుతాడు, కొద్దిగా కష్టం వేస్తాడు, ఒక కోట తాగుతాడు, వాడే కడుతుంది ట్యాక్స్. ఇవ్వాలా అలాంటి ట్యాక్స్ మీద నడుస్తుంది తెలంగాణ. ఇవ్వాలా ఈయనేదో సంక్షేమ పథకాలు తెచ్చి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఏదో చేసి రాష్ట్రాన్ని నడిపిస్తలేడు. ఇలా మొత్తం 5,000 స్కూళ్ళు మూసేసిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇలా గుట్ట కింద స్వామివారి సన్నిధిలోనే 4-5 వైన్స్ ఉన్నాయి. 4-5 వైన్స్లో వచ్చే భక్తులకంతా చిచ్చలుడిగా గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు నాకు పోలీసు ఫోన్ చేసేది, అదే మీ ఊళ్ళో మందం తోడ చెప్పు అని చెప్పేది. ఇవాళ పోలీసు వాళ్ళే వాళ్ళ తాయిలాలు ఇచ్చి ఎక్కువ డెవలప్ చేస్తున్నారు, ఎక్కువ వైన్స్ అమ్మ పెడుతున్నారు, వైన్స్ ఎక్కువ అమ్మడానికి ఇలా పారితోషికాలు ఇస్తున్నారు. గతంలో ఊర్లలో మందంతో పక్కన పోలీసు చేయలేసేది, ఇలా వాళ్ళే వైన్స్ అనేది గ్రామాలలో బెల్ట్ షాప్లు ఓపెన్ చేస్తున్నారు. అంత దౌర్భాగ్యం తెలంగాణలో మోపైంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్లన్నీ మూసివేయబడతాయా? పక్కాగా 100% మూసివేయబడతాయి లిమిట్ గా. అంటే మొత్తం మద్యాన్ని బంద్ చేస్తే కూడా తెలంగాణ బాగుపడే స్థితి లేదు. ఏ మాటగా మనం చెప్పుకోవాలి, నిజం కూడా మనం కూడా చెప్పుకోవాలి. ఇలా ప్రభుత్వం నడుస్తుందంటే, ఇన్ని వేల పెన్షన్లు ఇస్తుందంటే, ఇన్ని వేల రైతు బంధు ఇస్తుందంటే దానికి మెయిన్ కారణం తెలంగాణలో లిక్కర్. లిక్కర్ బంద్ చేసినాడు, ప్రభుత్వం ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితితో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. ఆ స్థాయికి తీసుకుపోయిన కేసీఆర్, ఇది నగ్న సత్యం. కాకపోతే ఏంటంటే గ్రామాలలో విచ్చలవిడిగా మందు కానీ మద్యం కానీ ఆ గుట్కా కానీ ఆ గంజాయి కానీ బంద్ చేయాలి, దానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా పోలీసు వాళ్ళు ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగితే పోయి అక్కడ వాళ్ళను నివారించేది. ఇలా వీళ్ళే పోలీసు వాళ్ళ ప్రభావంతో బెల్ట్ షాప్లు ఓపెన్ అవుతున్నాయి, వాళ్ళే బెల్ట్ షాప్లో ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ఇంత వైన్స్ అంతా మీకు ఇంత పారితోషికం ఇస్తామంటున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు. అలాంటిలో ఇలా తాగుబోతు తెలంగాణ చేసిన కేసీఆర్ కు 2023లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ వచ్చినాక బెల్ట్ షాపులు కానీ చిన్న చిన్న వైన్స్లు కానీ ఎక్కడ లిమిట్స్ ఉండాలనో ఆ లిమిట్సే చేస్తారు తప్ప, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసిన పార్టీ. ఇప్పుడు పేదల అభివృద్ధి కావాలి, ఉన్నోడు ఎట్లా తాగుతాడు, ఉన్నోట్లన్నా ఊతాడు, కానీ పేదోనికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 2023 వస్తుంది, మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే ఈ వెళ్తాయి. ఇలా మోడీ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నాడు, ఇలా చూస్తున్నారు, నిన్న మొన్న మొత్తం రగడ అవుతున్నది. ఆదాని అంబానీ ఆస్తులు ఏ రకంగా బినామా ఆస్తులైనా ఎంతో ఇలా కుప్పలు కూలిపోతున్నాయి. ఎంత పెద్దోడైనా వాళ్ళ లిమిట్లో వారు సంపాదించుకోవడం సరిపోతుంది తప్ప వారు మించే స్థాయి సంపాదించుకో దేనికి అక్కడ వస్తుంది, ఎప్పుడో ఒకసారి పతనం తప్పదు కదా. కేసీఆర్ అట్నే తీసుకున్నాడు, ఇలా కేసీఆర్ ఆయనకు ఎంత ఆస్తుండే, ఇలా ఇక్కడ వేల కొద్ది ఫామ్ హౌస్, ఆయన ఫామ్ హౌస్ రావడానికి ఇలా గుట్టకు దారేసుకున్నాడు. ఆ వాసాల మర్రి ఉంటుంది, మాలయ నియోజకంలో తుర్గపల్లి మండలంలో వాసాల మర్రి, ఆ ఊరికి వచ్చిన ఇండ్లను కట్టిస్తా, ఇది వాసాల మర్రి అంటే బంగారు వాసాల మర్రి అని చెప్పాడు. ఇలా ఊళ్ళో ఏడుస్తున్నారు, ఆ ఊరికి ఎవరైనా పిల్లలు ఇవ్వాలంటే కూడా ఆ ఊళ్ళో ఇల్లు లేదని పిల్లలు ఇస్తలేరు, కొత్త ఇల్లు కట్టుకోండి ఇల్లుకి పర్మిషన్ ఇస్తలేదు, కూలగొట్టి ఇల్లు కూలగొట్టినట్టు ఉన్నాయి. ఎక్కడైనా దత్తత తీసుకుంటాను మా ఎమ్మెల్యే అంటారా, ఆ దత్తత అంటే ఆ ఊరికే పోదు. అంటే ఆ రకంగా వీళ్ళ పరిపాలన. సార్ అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు ఆలయ నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక రూమర్ ఉంది, ఆయలయ్య గారు ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎదుర్కొనే శక్తి ఎలా ఉంది?